Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 49104. జనాలకు వాళ్ళు ఒక మాట ముందే చెప్పేసి హలో చెప్పరా. అరే ఓ సిగరెట్ తాపు దారా. ఓకే సిగరెట్ సిగరెట్ ని బంద్ చేసిన పోనీ రాను పో. మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది మీ దాంట్లో. నువ్వు చేసే దాంట్లో ఎమోషనల్ గా చాలా డైలాగ్ ఉంటాయి. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇన్స్పిరేషన్ అంటే ఈ కంటెంట్ మంచిగా ఉంటే చూసా. ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా? ప్రపోజల్ టైప్స్ ఉంటాయి కదా, ఏ ప్రపోజల్స్ అంటున్నా? ఓకే, అమ్మాయిలు అంటున్నారా? అయినా కూడా మా కామెడీ ఫేస్ లాగా అమ్మాయిలు మళ్ళీ మెసేజెస్. బాగా ఫేవరెట్ హీరో అంటారు అంటే ఇష్టం ఇష్టం, బట్ అంతే. ఇప్పుడు నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాని చాలా రకాలుగా చాలా మంది వాడుకుంటున్నారు. కొంతమంది పాజిటివ్ వేలు వెళ్తుంటే, కొంతమంది నెగిటివ్గా వెళ్తున్నారు. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టా వీళ్ళని వీళ్ళ వయసులో బాగా చేసుకుంటున్నారు. వీళ్ళు మన సాయి శివ వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు వీళ్ళ గురించి ఒకసారి అడిగి వీళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్. ఎట్లా ఉన్నారు ఇద్దరు? బాగానే ఉన్నాం. మీ వీడియోలు చూస్తుంటే చాలా కూల్గా ఉంటాయి అన్నమాట. చాలా మంది కొంతమంది ఏంటంటే వల్గర్గా అవే చేస్తుంటారు. మీరేంటి ఫ్యామిలీ సినిమా టైప్లో చేస్తుంటారు కదా, యూత్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు అంటే ఉండవని. వల్గర్గా ఉంటాయి, మరీ దారుణంగా కూడా ఉండవు. నచ్చవు, వల్గర్గా చేస్తే కూడా నచ్చవు కొంతమందికి అని తెలుసుకున్నాం. ఫాలోవర్స్ ద్వారానే తెలుసుకున్నాం. ఇట్లా ఇయర్ ఫోన్స్ కొంచెం అట్లాంటివి విని అట్లాంటివి కొంచెం బంద్ చేసుకున్నాం. ఫాలోవర్స్కి మంచి ఉండేటట్టు వేళ కొంచెం అందరికి బ్యాలెన్స్. వేరు వేరుగా ఉన్నాయి కదా, ఇద్దరు కలిసి ఎలా చేస్తున్నారు, అసలు ఐడియా ఎలా వచ్చింది ఇద్దరికి? అదో పెద్ద కాదు కదా, ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ టిక్టాక్లో ఉన్నప్పుడు డ్యాన్స్ వీడియోలు చేసేవాళ్ళము. ఒకరోజు ఇట్లా చేద్దాము, ఒకటి నార్మల్గా ట్రై చేద్దామని ఒకటి కామెడీ వీడియో చేసినాము. అది మంచిగా బయటకు వచ్చేసరికి అట్లా కంటిన్యూ చేసినాము. ఐడియా ఎవరిది ఇద్దరులో, ఇద్దరం కలిసి చేద్దామని ఐడియా ఎవరిది? ఆ రోజు ఇట్లా ర్యాండమ్గా వెళ్ళిపోయింది అది. ఎన్నోసార్లు అనుకున్నాము అంటే చిన్నప్పుడు కూడా మేము టిక్టాక్, అప్పుడు పాత ఉన్నప్పుడు ఒక అకౌంట్ సెపరేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి చేసినాం వీడియోస్. టిక్టాక్ అని టిక్టాక్ లేకముందైనా సరే మాకు మొత్తం కామెడీ అంటే ఏం చేసినా సరే ఒకరిని నవ్విచ్చేటోళ్ళం, ఒకరి టచ్ చేసేటోళ్ళం. ఏదో నార్మల్గా ఏదో ఒక ఎడిట్ యాప్ నుంచి అయినా సరే ఏదో చేసి ఇట్లా స్పూఫ్స్ చేసి అట్లాంటివి చేసినాం బాగా బాగా. అంత వైరల్ పోలేదు, జస్ట్ ఊరోళ్ళు చూసుకోనికే, ఊరోళ్ళకి ఇట్లా 10 మందికి నా ఒపీనియన్కే అట్లా. అప్పటి నుంచి అయినా కామెడీ సెన్స్ కొంచెం అట్లా ఫాలో అయినాం. నెగిటివ్ సెన్స్? నెగిటివ్ ఏం లేదు అసలు, నెగిటివ్ కామెంట్స్ లేదు. నెగిటివ్ కామెంట్స్ అంటే ఇప్పటి వరకు అయితే ఏం లేవు. 99% లేవు. అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏమన్నా తప్పు కంటెంట్ ఇచ్చినామే అనుకో, చెప్తారు అరే అన్న అట్లా చేయకుండా తప్పు కదా అని చెప్తారు. మా ఫ్యామిలీ కూడా చెప్తారు, వాళ్ళైనా అట్లే చెప్తారు, మేము అట్లే ఫీల్ అయినాం. అరే వీళ్ళు ఇంకోరు అయితే తిడతారు. కానీ మా ఫాలోవర్స్ కొంచెం మా వీడియోలు చూసిన వాళ్ళు ఎట్లా అంటే అరే తెలియదేమో, అరే అన్న అట్లా చేయకుండా అన్న కొంచెం బాగాలేదు కదా అని కామెంట్లలో చెప్తారు. సో అది అర్థం చేసుకొని చాలా వరకు కూడా మేము అంటే లెర్నీ అయినాం. అర్థం చేసుకొని కొన్ని కంటెంట్ ఎట్లా చేయాలి ఎట్లా చేయొద్దు అనేది కూడా మేము అర్థం చేసుకొని ఇప్పుడు ఎదుగుతున్నాం అట్లా. ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది, బీటెక్. డిగ్రీ బీటెక్? బీటెక్ అయిపోయింది. డిగ్రీ ఇద్దరు రెండు వేరు వేరు కానీ కలిసారు ఇద్దరు. ఒకటే ఊరు బాబా అవుతాడు, ఊరు ఒకటే, రెండు వేరు వేరు ప్రొఫెషనల్స్ కదా, బీటెక్ డిగ్రీ కదా. సో ఈ స్క్రిప్ట్లో ఎవరు రాస్తుంటారు ఇద్దరికి? స్క్రిప్ట్స్ రాస్తుంటాడు. ఓకే, నువ్వు యాక్టింగ్ చేస్తావు? యాక్టింగ్ ఎడిట్ ఇంకా ఇట్లా మొత్తం నువ్వే, మొత్తం అన్నీ వేసాడు కలిపి అన్ని వేసాడు. నేను సగం చేసిన, మిగిలింది మిస్టేక్స్ అట్లా. ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తుంటాడు కదా, తనకి ఎక్కువ రాసుకుంటున్నాడు, నీకు ఏమనిపించదు? అట్లే ఉండదు, మేము అక్కడికి వచ్చినాక నీకు నచ్చింది నువ్వు తీసుకో, నాకు నచ్చింది తీసుకుంటా, ఒకటి నాకు జేబు చేతులే నువ్వు చేయి అట్లా. నేను నాదేంటంటే కామెడీ రోల్స్, కామెడీ రోల్స్ ఎక్కువ నేను తీసుకుంటా. ఏమన్నా హైప్ ఈయనకి ఇస్తా అంటే
నేను పోతే కామెడీలో పోయినా వీని కొంచెం ఉంది కాబట్టి వీడు కొంచెం వేరే వేలు అవ్వాలన్నట్టు వీని కొంచెం వేరే ఇస్తుంటా. సాయి ఎక్కువ నవ్విస్తాడు, శివ ఏడిపిస్తాడు. ఏడిపిస్తాడు, ఏడిపించేది ఉండదు మనది. కొంచెం లవ్ ట్రాక్ సెట్ అవుతుంది కాబట్టి అట్లా కొంచెం ట్రై చేస్తా. సెట్ అవుతుంది లవ్ ట్రాక్ సెట్ అయిపోతుంది. అట్లా అంటలే, ఫుల్ అని అంటలే, కామెడీ చేస్తాం కానీ కొంచెం సెట్ అవుతుందేమో, ఇదే ఎందుకు కొంచెం అక్కడ ఇక్కడ కూడా ట్రై చేద్దాం అన్నట్టు అన్ని టైప్లో ట్రై చేపిస్తుంటా. స్క్రిప్ట్లలో విలన్ టైప్లో కానీ కొంచెం కామెడీ కానీ లవ్లో కానీ అట్లా కొంచెం ట్రై చేపిస్తా. కానీ నవ్వు వస్తుంది లే మా ముఖాలు చూస్తే అని కొంచెం ఫేస్ వాల్యూ. ఇప్పుడు అంటే ఓకే, ఒక ఫేమ్ వచ్చింది స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా? మా ఇంట్లో ఎవరు తెలియదు, తెలియదు అసలు. మా వాళ్ళు సోషల్ మీడియా యూజర్స్ కాదు అసలు. లాస్ట్ జనరేషన్ మామ్స్ చెప్తుంటారు కదా, బయటికి వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. బట్ అంతం చేసినప్పుడు తెలియదు మా వాళ్ళు. ఫస్ట్ నుంచి అనుకున్నా, చెప్పినా వీనికి తెలిస్తే మాత్రం ఇంట్లో మనంతలో మనం చెప్పొద్దు, 10 మంది వచ్చి ఇట్లా మీ పిల్లలు వీడియోలు బాగా చేస్తారు అని తెలియాలి అని అనుకున్నా. ఇట్లా ఇంటికి వచ్చి ఫోటోలు దిగుడు అర్జీయుడు ఇంటి పక్కన వాళ్ళందరూ అరే మీ వాళ్ళు బాగా చేస్తారు, ఆడ చూసినా ఇడ చూసినా అని చెప్తే అప్పుడు తెలిసింది. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్టార్టింగే కొంచెం వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అయితే తిట్టేటోళ్ళేమో, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు. ఇక్కడ పోలేపల్లి సెడ్జ్ ఉంది కదా జెర్చెల, అందులో మా డాడీ ల్యాండ్ అందరికీ చూపిస్తుంటాడు. ఎవరన్నా కంపెనీలు కట్టని అట్లా వస్తే చూపిస్తుంటాడు. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది మిషన్ కొట్టుకుంటా. అందులో ల్యాండ్స్ అన్నీ పోయినాయి కాబట్టి మాకు అవి ఇచ్చారు, మొత్తం ఆ జాబ్ ఇచ్చారు మా డాడీ. డాడీ కంపెనీలో వర్క్ చేస్తాడు, అమ్మ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఏమని అంటున్నారా, ఎందుకు అంటే మాకు ఇన్కమ్ బాగా వస్తుంది కదా, మేము చేసుకుంటాం, మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చున్న ఏమని అంటున్నారా? అమ్మ కూడా పనికొస్తుండే ఆగిపోయింది, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేసినాం. డాడీ ఏంటంటే ఇక రెగ్యులర్ డైలీ ఖర్చులకు కావాలి కదా, మొత్తం డిపెండ్ కాకుండా. అట్లా డాడీ అంతేం లేవు అసలుకి, వస్తే అంటే వస్తే నార్మల్గా వస్తాయి అంతే. అంత మరీ మనం ఇంట్లో కూర్చోబెట్టి మేము చూసుకుంటాం మొత్తం మనం ఎంత. ఇప్పుడు మనం తిరిగే సిటీ కల్చర్కి మనం మనం చేసే షూట్స్కి అవన్నిటికీ 10 మంది ఫోకస్ మనం ముందు ఉన్నప్పుడు మనం కొంచెం అంత డౌన్లో చీప్గా కూడా ఉండదు కదా, ఆ మెయింటెనెన్స్కి కూడా ఖర్చు అవుతుంటాయి. మనము మొన్ననే కార్ తీసుకున్నాము, దాని ఈఎంఐయే నేర్ 18,000 వరకు ఉంటుంది. మెయింటెనెన్స్ ఏంది, ఇంట్లో ఏంది, మా ఖర్చులు ఏంది, ఎవరన్నా కలవనీకి వస్తే వాళ్ళకేంది, ఎంత కలిపి తీసుకుంటారు? ఇద్దరు కలిపే తీసుకుంటాము. ఇప్పుడు ఎట్లా అయిందంటే కొంచెము సపరేట్ చేస్తున్నాం కదా, సపరేట్ చేసినప్పుడు డీలింగ్స్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. గొడవలు రాకపోతే ఫ్రెండ్షిప్ే కాదు, నాకు తెలిసినంత వరకు అయితే వస్తాయి గొడవలు వస్తాయి, కానీ చేసుకుంటా అనేది ఏం లేదు. గొడవలు వస్తే మళ్ళీ కలిసిపోతుంటారు, కామన్. అది చాలా మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్ కూడా బాగానే పడుతుంటారు. మీరు ఎందుకు యూట్యూబ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, అందులో వీడియోలు సరిగా పెట్టట్లేదు మీరు, ఓన్లీ ఇన్స్టాలో చూస్తున్నారు? యూట్యూబ్ చేస్తే మనీ ఎక్కువ వస్తాయి కరెక్టే, కానీ ఇంకా దాని మీద అంత ఫోకస్ చేయలేకపోతున్నాం. దాని మీద చేస్తే ఇన్స్టాలో ఫోకస్ చేయలేకపోతున్నాం, ఇన్స్టాలో చేస్తే యూట్యూబ్ చేయలేకపోతున్నాం. మాకు కూడా ఒక టీం లేదు, ఇద్దరమే. కెమెరామ్యాన్ కూడా ఎవరా ఎవరా అని అంటారు, కానీ ఒక్కడేం లేకుంటారు, మస్తు మంది ఉంటారు, చేంజ్ అవుతుంటారు. ఇద్దరమే మళ్ళా కెమెరామ్యాన్ తెచ్చుకోవాలి, యూట్యూబ్ చేయాలి, యూట్యూబ్ రాసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అంటే అన్ని ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఇన్స్టా ఒకటి పర్ఫెక్ట్ చేస్తున్నాం. కొంచెం బడ్జెట్ వేరీ నింబడే కొంచెం ఒక టీం పెట్టుకొని ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని పెద్దగా చేద్దామనే ప్లాన్లు ఉన్నాం ఈ ఇయర్లో. వస్తున్న రెవెన్యూ ఎట్లా షేర్ చేసుకుంటారు? షేర్ అని ఏం లేదు, ఎవరికేం అవసరం ఉన్నా అంతే. కొంచెం అమౌంట్ వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ రాస్తావు, యాక్టింగ్ చేస్తాడు శివ, యాక్టింగ్ చేస్తా, అట్లేం ఉండదు అమౌంట్ షేరింగ్, అవేం ఉండదు. ఓకే, నీతో ఉన్నాయా, నాకు అవసరమే ఇచ్చేసే, నాతో ఉన్నా నీకు అవసరం ఇచ్చేసే అంతే. ఇంకా సపరేట్ ఏమైనా డీలింగ్స్ అక్కడ వచ్చినా ఇక్కడ వచ్చినా ఏం అడగము. బట్ ఇంకా మళ్ళా ఖర్చులే మళ్ళీ నాతో నీ దగ్గర నాకు అవసరం ఉన్నాయి ఏమన్నా ఇయ్యానని మళ్ళీ ఇప్పించుకుంటా, మళ్ళీ ఏమి ఇచ్చేది అట్లేం ఉండదు. ఇప్పుడు చాలా ప్రమోషన్ చేస్తున్నారు చాలా మంది, మీరు సినిమా చేస్తున్నారు చాలా మంది, అంటే బెట్టింగ్ బ్లాగ్ చేస్తుంటారు కదా, మీరు చేయట్లేదా లేకపోతే మీకు ఎవరు ఇవ్వట్లేదా చేయమని? చేస్తాం కానీ ఇట్లా ఏవి పడితే అవి చేయము, అంటే కొంచెం బ్రాండెడ్గా ఆలోచించి కొంచెం పేరున్న వాటికి మాత్రమే చేస్తాం. కొంచెం అవి రిస్క్ ఉన్నాయి బయట జనాలకు, వాళ్ళు ఒక మాట ముందే చెప్పేస్తారు, ఒకవేళ ఇప్పుడు బై మిస్టేక్లు చేసినా కూడా వాళ్ళు చెప్తారు అని దీనివల్ల రిస్క్ అవుతుందని, అవి దాన్ని మళ్ళీ వదిలేస్తాం దాని జోన్ కోరిక అట్లా. అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు వదిలేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? అదే ఇష్టమైన ఫీల్డ్ అవ్వనికే ఎందుకు వదిలేయాలి బ్రో. అంటే ఒకసారి కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు కదా, నెగిటివ్ కామెంట్లు అయితే ఏం రావు, మన ఫాలోవర్స్ అంతా మంచి వాళ్ళే, అంత మంచి సపోర్ట్ ఉంది మాకు. సపోర్ట్ ఉంది అంటే తెలుసుకుంటున్నాం వాళ్ళ వాళ్ళకి ఇట్లా ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఏంది అనేది. ఈ సపోర్ట్ ఉన్నందుకు నార్మల్గా ఎవరన్నా గలీజ్గా కొంచెం వల్గర్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా వేరే వాళ్ళని అయితే వేసుకుంటారు, మా వాళ్ళు మంచిగా చెప్తారు మాకు
ఇట్లా కాదా నాకు ఇట్లా. మేము వాళ్ళని చూసి మేము కొంచెం అంటే ఓకే మంచిదే కరెక్ట్ చెప్పారు అని నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయము. ఒకవేళ ఇంకా గలీజ్ ఉంటే ఆ వీడియో తీసేస్తాం తప్ప కామెంట్స్ అవన్నీ వాళ్ళని ఏమన్నా మనకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఎట్లాంటి అరే ఇట్లాంటివి చేయొద్దు వాళ్ళకి నచ్చలేదు. ప్రతి ఒక్కరిది వాళ్ళకి ఒకటి మంచి ఒపీనియన్ ఉంటుంది మన పైన. మనం కూడా వాళ్ళని హర్ట్ చేయదు, వాళ్ళకి ఏ విషయంలో అయినా హర్ట్ చేయదు. వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తుంది అంటే అదేంది ప్రాబ్లం తీసేయాలి. శివ మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది. మీ దాంట్లో నువ్వు చేసే దాంట్లో ఎమోషనల్గా చాలా డైలాగులు ఉంటాయి, చాలా సీన్లు ఉంటాయి కదా, ఏమన్నా చెప్పుకోండి. అది అన్ని ఎన్నో 1000 పైన వీడియోలు చేసాం. నచ్చింది ఏదో ఒకటి చెప్పు. ఏది గుర్తొస్తలేదు ఇప్పుడు సడన్. మొత్తం లెంతీగా లెంతీ ఉంటాయి కదా, గుర్తు రావు చిన్నది. ఎందుకంటే నీ ఎమోషనల్ జనం బాగా నీకు క్రాంతి ఉందా చిన్నది ఆలోచించి చెప్తాను. అదే కదా మొత్తము డైలాగులు అంటే అంత పవర్ఫుల్గా అట్లా ఏముండవు. అంత అంటే అందరిలాగా ఉంటాయి అంటే ఎమోషనే లాగా చూపిస్తాం, బట్ అందులో కామెడీ క్రియేట్ చేసుకుంటాం మేము. అంటే ఇది ఇది ఎమోషనల్ సెంటిమెంట్ అందరు చూసి అరే సారీ అయ్యా అది ఇది అనేది ఉండదు. మొత్తం లాస్ట్ ఎండ్లో ట్విస్ట్ పెడతాం ఖచ్చితంగా, బయట ఫస్ట్ అట్లా చూపిస్తాం అంతే. దానివల్ల అది ఎమోషనల్ అని ఉండదు. ఇక ఏంటంటే ఫస్ట్ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తాం అంతే దానికి. ఇన్స్పిరేషన్ అంటే బ్రహ్మానందం. నేను ఇలా స్టార్ట్ చేయడానికి మీకు ఎవరు ఉంటారు స్క్రిప్ట్ విషయంలో? అది చిన్నప్పటి నుంచి లేదు లేదు. అంటే మేము అనుకున్నప్పుడు ఎవ్వరు తెలియదు మాకు ఫ్లో ఎట్లుండాలి అనేది, దాన్ని ఫాలో అయ్యి చేసినాం అంతే. ఎట్లుండాలి కామెడీ అంటే బయట మనం నార్మల్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎట్లుంటాం, ఆ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో వీడియోస్లో పెడతాం, కొన్ని ఇట్లుంటే ఎట్లుంటుంది అనేది ఆలోచించి అట్లా కొన్ని అంతే. ఇప్పుడు చాలామంది క్రియేట్ చేసుకుంటున్నారు, చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కొత్త కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే మీరు ఇంతలా ఇది వచ్చారు కదా, ఈ ఫాలోయింగ్ అది ఉంది, మీరు ఏంటంటే అరే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ వచ్చింది నాకు ఎంత రాదని చాలామంది కొత్తగా వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు? మీరు ఇది ఒక నైట్ వచ్చిందా లేకపోతే మీరు కష్టం? సింగిల్ నైట్లు వస్తే 10 రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం, నెల ఉంటాం అంతే. అది 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, అట్లే ఉన్నాం. ఇక అంతకు ముందు నుంచి అయినా అని కూడా ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఇట్లాంటి కంటెంట్ చేయాలి చేయాలి అని ఆలోచిస్తున్నాం. అన్ని రోజుల నుంచి అయినా 3 ఇయర్స్ అయింది. అంటే 3 ఇయర్స్ అయినా అంటే 3 ఇయర్స్ కంటే ముందు ఒక 4-5 ఇయర్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఫోన్లలో వీడియోస్ తీసి చిన్న చిన్న యాప్లలో వేసి ఎడిటింగ్ చేసి పెట్టినవి, యూట్యూబ్లో పెట్టిన వ్యూస్ రానివి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మేము కూడా ఫేమస్ కావాలనుకుంటారు, కానీ ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చేస్తారు, 10 వీడియోలు తీస్తారు, వస్తలేదు అన్న సపోర్ట్స్ అంటారు. 5 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా అది రాకుండా 3 ఇయర్స్ అవుతుంది అంతే వచ్చి. నువ్వు ఒక కంటెంట్ ఇవ్వాలనుకుంటే కంటెంట్ ఇవ్వాలి 100%. వ్యూస్ వస్తలేవు అని ఎందుకు అయిపోతావు? నీ కంటెంట్ ఏంది? నీ కంటెంట్ మంచిగా ఉంటే చూస్తారు, నువ్వు వ్యూస్ వస్తలేవు. చేసుకుంటా పోతుంటే అదే తగులుతుంది, ఆగుతుంది. అదే చాలామంది చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం మాకు రావట్లేదు, వీళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు వచ్చి వీళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, వీళ్ళకి బాగా సంపాదిస్తున్నారని చాలామంది అంటుంటారు. లేదు, మేము ఏ రోజు కూడా వ్యూస్ కోసము అట్లా అని అనుకోలే. ఏంటంటే మా కంటెంట్ ఏంది, మంచిగా ఉందా, ఎవరన్నా నవ్వుతురా, అట్లా పోయినాం కానీ వ్యూస్ అని మేము ఇప్పుడు కూడా అనుకోలేదు. ఇప్పుడు చాలామందికి మీరు ఫేమస్, మీరు యూట్యూబ్లో సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం మీకు బాగా తెలుసు కదా, నా ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? ఏమన్నా అంటే ఎట్లా ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా? ప్రపోజల్స్ టైప్స్ ఉంటాయి కదా, ఏ ప్రపోజల్స్ అంటున్నా? అది ఇష్టం, ప్రపోజల్ అంటే ఇంకేముంది అంటే ఇష్టం అట్లా. ఓకే, అమ్మాయిలు అంటున్నారా? ఫస్ట్ థింగ్ అంటే మెసేజెస్ అంటే అంత చూడం. ఓకే, చూసుకోం బంద్ చేసిన. అయినా కూడా మా కామెడీ ఫేస్లకు అమ్మాయిలు మళ్ళీ మెసేజెస్. కామెడీ ఫేస్లో అనేది మీరు కొంచెం సెలబ్రిటీ కదా. సెలబ్రిటీస్ మేము అంత సెలబ్రిటీస్ ఏం కాదు, ఏదో జస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, వీడియోస్ చూస్తున్నారు అంటే. ముందు ముందు అయితే మేము ముందు ముందు అయినప్పుడు చూద్దాం. కష్టపడి మీ డ్రీమ్ ఏంటి? మంచి మంచి మూవీస్ చేసుకుంటుండాలి, మంచి రోల్స్ చేసుకుంటా, కామెడీవే. ఏమైనా సినిమాల నుంచి నా ఫోన్లో వచ్చినాయా నీకు ఆఫీస్ నుంచి? 2-3 మూవీలు చేస్తున్నాము. ఓకే అని ఓకే, అంత కామెడీ రోల్స్ ఏం కాదు, ఏదో ఉన్నా అంటున్నాము. ఇంకా నెక్స్ట్ టైం మనం మంచిగా వస్తే చూపించి వెళ్తా. ఓకే, అంటే ఆర్టిస్ట్ కానా లేకపోతే స్క్రిప్ట్ రైటర్ కానా? లే, యాక్టింగ్ ఆర్టిస్ట్ కానీ. ఆర్టిస్ట్గా వెళ్తావు. మరి కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్ నేను రాసుకోమన్నా రాసుకుంటాను. ఓకే, రాస్తాం. నీకంటే నీ గురించి నువ్వు బాగా రాసుకుంటావు కదా, అదే రాసుకుంటావు కదా. వేరే సీరియల్స్ అవి మర్చిపోయాను మీకు, సినిమా ప్రమోషన్ అవి వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఓకే, అవి ఎట్లా చేస్తారు ప్రమోషన్లు అవి? ఎట్లా అంటే, అంటే సినిమా ప్రమోషన్లు అవి వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళని చాలామందిని తీసుకుంటున్నారు సోషల్ మీడియా వాళ్ళని చాలామంది తీసుకుంటున్నారు కదా, సో అవన్నీ బాగానే వస్తున్నాయి మీకు మొత్తం అన్నీ బాగానే వస్తాయి అట్లా?
అంటే మరీ రెగ్యులర్గా ప్రతి మూవీకి పోయి ప్రమోషన్ ఏం చేయము, ఏదో కొన్ని మూవీస్ అంతే, ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు ఇంతవరకు ప్రమోషన్. రెండు మూవీ ప్రమోషన్స్ అంతే ఇంతవరకు. కంటెంట్ మీరే క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ మనమే మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తే మనకు నచ్చదు, మనం ఇస్తే వాళ్ళు చెప్పిన దాన్ని మనం మాడిఫై అని వేసుకుంటాం, కానీ ఇచ్చింది ఎగ్జాక్ట్ చేయం చేయం, ఎందుకు సాటిస్ఫాక్షన్ రాదు మనది మనం ఉంటే కొంచెం అట్లా. ఓకే, ఇప్పుడు 100లో 90 పాజిటివ్ ఉంటే ఒక 10 నెగిటివ్ ఉంటుంది, ఏదో ఒకటి ఎవరో ఒకరు మీరు ఎదుగుతున్నారు కదా అని ఎవరో ఒకరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు అంట, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నెగిటివ్ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏం లాభం లేదు. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? అలా బాధ వస్తుంది, ఎందుకు రాదు, అరే ఇంతమందికి నచ్చినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చాము, కానీ ఇంకా ఎంత పెద్ద చేనులో కలుపు మొక్కలు ఏమి ఉండవు, పురుగులు వస్తుంటాయి పోతున్నాయి. ఓకే, మస్తు మంది ఇప్పుడు ట్రై చేస్తారు, కానీ మనకు మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఏమన్నా కూడా ఫాలోవర్సే మాట్లాడతారు వాళ్ళతో డైరెక్ట్గా, వాళ్ళే రిప్లైలు ఇచ్చుకుంటారు, మనం ఇచ్చే అవసరం కూడా లేదు. అదే చాలా అనిపిస్తుంది, అదొక్కటి చాలు. ఎవరన్నా బ్యాడ్గా ట్రై చేసినా కూడా ఫస్ట్ ఫాలోవర్స్ నీకేమైంది నువ్వు చూడక మరి అన్నట్టు కూడా ఉంటారు. మీరేం రియాక్ట్ అవ్వరు, ఓన్లీ ఫాలోవర్స్ చూసుకుంటారు అంతా, మన వాళ్ళు అట్లాంటారు. ఓకే ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీకు ఇంకా క్రియేటర్స్ ఉంటారు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళతో ప్రతి ఒక్కరు మంచిగా, అందరు మంచిగానే ఉంటారు. అంటే ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటారు, ఎవరైనా మీ కంటెంట్ ఎలా ఉంది బ్రో అని ఎవరైనా కామెంట్ చేస్తుంటారు? ఫస్ట్ థింగ్ అట్లా మేము అట్లేం పోము, అట్లేం పోము, మనతోనే మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగానే ఉంటాం. ఓకే, కంటెంట్ ఆల్వేస్ మంచిగా, ఇంకా ట్రై ఎవరితోనో హేట్ రేట్, ఇప్పుడు ఎవరితోనో హేట్ రేట్ లేదు మాకు, అందరితోనే మంచి బాగానే ఉంది, అందరు మంచిగానే మాట్లాడతారు, అందరు మంచిగానే ఉంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు కాబట్టి, మనకేం అంత మరి అంత ఆటిట్యూడ్ అంత అది లేదు కదా, అది లేనప్పుడు అందరు మన దగ్గర మంచిగానే ఉంటారు. అది ఏదో చూపించాలని కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడే అంత నేను అంత నేను ఇంత అని, చాలా పెద్దది ఇది, ఇంట్లో ఎంత వచ్చినా తక్కువనే, పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ అది మీకు ఫోన్ చేసి మీతో ఏదో చెప్తుంటారు కదా, అరే మామా నువ్వు మంచి ఫేమస్ అయినవారు అని ఎవరు చెప్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా చెప్తున్నారు? మంచిగా అనిపిస్తుంది, కానీ కాలేజీలో ఉన్నప్పుడు పట్టించుకోలేరు, ఇప్పుడు అట్లా చెప్తారు. కలుస్తుంటారా ఫ్రెండ్స్? కలుస్తుంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇది ఏది చేస్తే బాగుంటుంది, కొన్ని చేసినప్పుడు ఇందులో ఇది మిస్ అయింది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయి, అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాగానే మందురు. కొంతమంది లైట్గా నార్మల్గా చూసి చూనట్టు ఉంటారు, ఒకప్పుడు కొంతమంది ఏమో ఫస్ట్ పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఏమేరా దేక్తలేవు అంటారు, టైప్స్ ఉంటారు అందులో కూడా. ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, అందులో ఒకరిద్దరు మంచి వాళ్ళు, కామన్ ఉండేటోళ్ళు ఉండరు, నార్మల్ ఉండే వాళ్ళు ఉండరు. ఓకే, సినిమాల్లో బాగా సినిమాలు బాగా చూస్తుంటారు అందరూ, బాగా నచ్చిన సినిమా బాగా ఈ మధ్యన బలగం, బలగం బాగా ఫేవరెట్ హీరో అంటారు, ఫేవరెట్ హీరో ప్రభాస్ అల్లాజన్ ఇలా అంటారు కదా, ప్రభాసే ప్రభాసే, ఇద్దరికి ప్రభాస్ ఇష్టం అంతేనా? ఇద్దరే ఒకటేనా లేకపోతే కలిపి ఒకటే చెప్తున్నారు ఇద్దరు? అంటే ఇష్టం, ఇష్టం బట్ అంతే, ఇప్పుడు నేను కొంచెం అంత ఓవర్గా అట్లా చెప్పాం. ఓకే, ఇష్టం లైక్ అంటే బాగుంటుంది ప్రభాస్ అంటే కొంచెం ఫీల్ బాగుంటుంది. రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నారు, ఐ మీన్ మీరు పడిన కష్టానికి ఎంత వస్తుంది మీకు ఇన్కమ్, ఎంత వస్తుంది? యూట్యూబ్ చేస్తే బాగా వచ్చేది, యూట్యూబ్ చేస్తలేం కాబట్టి అంత అంతనే, ఇక యూట్యూబ్ చేయాలని అనుకుంటున్నాం అందుకే. నెక్స్ట్ యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే వస్తుంది, కానీ రెగ్యులర్ కాదు కదా, అది ఒక నెల వస్తే ఒక నెల అంత ఉండదు, ఏదో అది ఏదో ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి నడుస్తుంది అట్లా. వచ్చినాయి కూడా ఇక దానికి దీనికి అట్లా ఇట్లా అయిపోతుంది అంటే, ఈఎంఐలు ఇవి వస్తున్నాయి ఇక, ఇంకా వస్తుంది, కానీ ఒక రెగ్యులర్ పేమెంట్ అయితే కాదు కదా, ఇది రెగ్యులర్ రాదు. యూట్యూబ్ చేసినాం అనుకో ఇప్పుడు, దాని నుంచి ఒక మంచి అమౌంట్ వస్తుంది మనకు. ఇది కాకుండా వేరే ఏం చేస్తున్నారు మీరు, అంటే ఇది పర్మనెంట్ కాదు కదా, ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదు కదా, సో ఇది కాకుండా వేరే ఏం జాబ్ చేస్తున్నారు? పర్మనెంట్ కానీకే ఇట్లా ఏది నెక్స్ట్ లెవెల్ కోరికే స్క్రిప్ట్స్ అవన్నీ రాసుకుంటున్నాం, ఇంకా ఇక్కడే ఏమి ఉండం కదా, మొత్తం దీని మీద దీని మీదే ఉన్నాం, వేరే జాబ్లో ఏం చేయట్లేదు, జాబ్లు అన్నీ వచ్చినా కూడా ఏం పోలేదు, ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ కోనికనే ట్రై చేస్తాం కదా. ఓకే, ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్ లాగానే ఉండాలి, అట్లా కానికనే ట్రై చేయాలి, మూవీస్లలో పోదామనే చూస్తున్నాము ఇద్దరు కలిసి ట్రై చేసుకుంటాం, అది డైరెక్టర్లు వాళ్ళ వాళ్ళ ఇష్టం, ఇక ఇద్దరికి వస్తే హ్యాపీయే కదా. ఓకే, చాలా సైలెంట్గా ఉన్నాడు శివ, ఏం మాట్లాడలేదు, మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ అంతా సాయే కాబట్టి సాయే మాట్లాడతాడంట, నువ్వేం మాట్లాడలేదు, కొంచెం ఇంట్రోవర్ట్ అంతే, ఇంట్రోవర్ట్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అట్లా ఏం లేదు, నాకు మాటలు ఎక్కువ రావు. సీన్లు బాగా చేస్తావు, ఏడిపిస్తుంటావు జనాలు బాగా,
యాక్టింగ్ చేయడానికి కెమెరా ముందుంటే అది చుట్టుముట్టున్న జనాలను మర్చిపోతా. అప్పుడు బాగా చేస్తున్నావు చెప్పమంటే కొంచెం భయపడుతున్నా, ఆలోచిస్తున్నా. ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తలేం కదా, కొంచెం 10 మంది ముందు వెళ్ళినప్పుడు కొంచెం అవుతుంది. స్టేజ్ ఫియర్ ఉంది. గుడ్ ఉంది. ఓకే శివ సాయి, మీరిద్దరు ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.